हेलो हेलो ఏం చేస్తున్నావే ఏ ఒక నిమిషం ఉండు ఐ హావ్ గివెన్ యు థింగ్స్ యు కెన్ చెక్ ఇట్ ఆ ఇప్పుడు చెప్పవే ఏం చేస్తున్నావే ఇక్కడ ఊళ్ళో ఉన్నాను ఊళ్ళోనా అవును అక్కడ పని అయిపోయింది ఇంకేం చేస్తావ్ ఆఫీస్ లో పని ఉందన్నా అదంతా అయిపోయింది మీ ఇంట్లో ఉంటే 3 రోజులు ఉందాం అనుకున్నాను నువ్వు తన్ని తరిమేసావుగా ఏయ్ ఊరికే జోక్ చేశాను వెంటనే వైలిన్ వాయించేకు సరే నాకు పని ఉంది నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నువ్వు హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు బై 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 అబ్బీ సర్ప్రైజింగా ఈ టైం లో ఏంటి వంటరగా ఎప్పుడు మిమ్మల్ని ఈ టైం లో చూడడం కుదరదే పిల్లలు ఆడుకుంటున్నారు అందుకే ఎక్కడ అదిగో అక్కడ ఓహో నైస్ సో అను వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది బాగా మిస్ అవుతున్నారా యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను ఈ రోజు మీలో చాలా చేంజెస్ అబ్బీ అండ్ చూడండి ఆ వెస్ట్రన్ డ్రెస్ లో సూపర్ గా ఉన్నారు ఓ థాంక్స్ అండి అను తనికి నచ్చిన డ్రెస్ అని చెప్పింది దాని కోసమే వేసుకున్నాను అంతే తప్ప నాకు అందులో పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ ఫ్రెండ్షిప్ అని అంటారు అది మీ విషయంలో నిన్న కరెక్ట్ గా రుజువు అయింది యు నో మన లైఫ్ లో ఒక హ్యూజ్ పార్ట్ ని షేర్ చేసుకునేది ఫ్రెండ్సే అబ్బి ఒకవేళ అను టైప్ లో ఒక గుడ్ ఫ్రెండ్ దొరుకుంటే నా లైఫ్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉండేది కదా అనుని ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు తప్పకుండా నేను వెళ్ళొస్తాను ఆ అభి ఒక్క నిమిషం ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎవరిని ఏ విషయంలోనూ ఒపీనియన్ అడిగింది లేదు అండ్ ఎలాంటి చిన్న విషయం అయినా కూడా నేను తీసుకున్న డిసిషనే కరెక్ట్ అని అనుకుంటాను కానీ మొదటిసారి మీ దగ్గర మీ ఒపీనియన్ అడగాలని నాకు అనిపించింది అవి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అదే మీకు నేను ఎలా తెలుస్తున్నాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు నాకు పెద్దగా ఏ ఒపీనియన్ లేదు ఇన్ఫాక్ట్ మీ గురించి తప్పుగానే అనుకున్నాను కానీ నిన్న మీరు మాట్లాడటం మొదలుపెట్టాక నాకు మీ గురించి పూర్తిగా తెలిసాక నేననుకున్నది తప్పనిపించింది మీ మీద నా నెగటివ్ ఇంప్రెషన్ మారింది కానీ ఇప్పటికీ మీ లైఫ్ గురించి ఎటువంటి జడ్జ్మెంట్కి రాలేదు హర్షితాని హర్షితాగా మాత్రమే నేను చూస్తాను ఎనీవేస్ ఇట్స్ గుడ్ అవునండి వచ్చేసామండి ఏం చేస్తామండి మన పిల్లలకు మనమే కదా అన్ని చేయాలి అవునండి ఇల్లు కొంచెం చిన్నదే అయినా పర్వాలేదు సింపుల్ గా ఉందామని ఇక్కడికి వచ్చేసాం అందుకే భవనం లాంటి ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చేసాం సరేనండి మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చేయండి అవునండి దుర్గా ఏంటండి డైమండ్ నెక్లెస్ ఏమైంది ఇది వేసుకున్నాగా చెప్తే విను వెళ్ళి వేసుకున్నరా రండి సార్ రండి నమస్కారం సార్ నమస్తే సార్ రండి ప్లీజ్ కూర్చోండి రండి అమ్మా నమస్కారం నమస్తే లోపలికి వచ్చి కూర్చోండి హలో కూర్చోండి సార్ ఒక నిమిషం మాట్లాడండి చెప్పండి రమేష్ అవును ఆ మొదలవాడ ప్రాజెక్టే కదా అది ఒక 10 యూనిట్లు కలిస్తేనే ఒక 150 క్రోర్స్ వస్తుంది నెగోషియేషన్ అనే ప్రసక్తే లేదు సారీ నమస్కారం ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చావండి పూజ అయిపోయిందా అయిపోయింది తనేనండి నేను చెప్పాను కదా ఇక్కడ ఈ పక్కన ఉంటున్నారు ఈవిడా
చిల్లర వెధవులు ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూనే ఉన్నారు. మీరు 150 కోట్లు బిజినెస్ చేస్తున్నారు, 5 ఫోన్లో కూడా మాట్లాడొచ్చు ఒకేసారి. అవును, కరెక్టే సార్. ముహూర్తం దాటిపోతుందని త్వరగా పూజ పూర్తి చేసేసామండి. అర్థమైంది. అవును, మీ పిల్లలంతా ఎక్కడా? ఎక్కడ సార్? నేను ఇప్పుడే వస్తాను. శ్రీనాథ్, 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 శ్రీనాథ్ లేవరా? కాఫీ పెట్టావా? చేయమట్రా. ఇది స్నానం చేయలేదా? అక్కడ మీ నాన్న పిలుస్తూ ఉన్నారు, నేబర్స్ కూడా వచ్చేశారు. ఆయనకు అదే అలవాటు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావురా? ఉదయం పూజ కూడా రాలేదు. దేనికన్నా లిమిట్ ఉందమ్మా, నీకోసం సహిస్తున్నాను. ఆయనతో కలిసి నువ్వేడు. రే రే, ఏమిటి శ్రీనిధి, ఇంకా స్నానం చేయలేదా? లేదు. ఏ షాంపూ లేదు? ఆ ఇంట్లోంచి తీసుకురావచ్చు కదా. అదంతా నాకు తెలీదు. షాంపూ అయిపోయిందని నీకు తెలీదా? పోనీ నాది తీసుకోవచ్చు కదా. అది నాకు సెట్ అవ్వదు. నా షాంపూ ఉంటేనే నేను స్నానం చేస్తాను. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? సుకుమార్కి చెప్తే వెళ్ళి తీసుకొస్తాడు కదా. ఊరికే గొంతు చించుకుని అరవకమ్మ. 10:30కి కొట్టు ఓపెన్ చేస్తారు, అప్పుడు నేను స్నానం చేస్తాను. అందరూ వచ్చేసారు శ్రీనిధి. సో వాట్, అందరూ వచ్చారంటే? ఈవేళ ఇలా ప్రవర్తించడం బాగుందా శ్రీనిధి? ఇక్కడికొచ్చి స్నానం చేస్తానని చెప్పావు, ఇప్పుడు గొడవ చేస్తున్నావు. ఎందుకు మీరిద్దరూ ఇలా ఉన్నారు? వాడేమో అక్కడ నిద్రపోతున్నాడు, ఇక్కడ నువ్వేమో ఇలా, ఏమిటే ఇదంతా? చూడమ్మా, వాడిని నన్ను కంపేర్ చేసి మాట్లాడుకు. వాడు నేను ఒకటా? వాడు రాత్రంతా సినిమా చూసి నిద్రపోతున్నాడు, వాడు నేను ఒకటా? నేను రానమ్మా, రిలాక్స్ గా ఉండాలనే పైకొచ్చాను. అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు. డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళమ్మా. ఇలా చూడు, ఇంటికి వెళ్ళి. మా అబ్బాయికి ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతోంది, అది వాడు అటెండ్ అవుతున్నాడు. అమ్మాయి టెస్ట్కి ప్రిపేర్ అయ్యి నిన్న రాత్రి నిద్రపోలేదు, రెస్ట్ తీసుకుంటోంది. రండి, మనం టిఫిన్ చేద్దాం. రండి, టిఫిన్ చేద్దాం. సరే. సార్, టిఫిన్ అద్భుతంగా ఉంది సార్. అవునా సార్? అది మొదరువాడలో ఒక క్యాటరింగ్ పేరు. మన నరేష్ అండి. ఆయన మన వైజాగ్ లో నెంబర్ 1 క్యాటరర్ సార్. మా ఇంటి ఫంక్షన్స్ కి ఎప్పుడు ఆయన దగ్గర ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం సార్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా అమ్మాయిని కాస్త మీరు చూసుకుంటూ ఉండండి. అలాగే సార్. మీ పిల్లల గురించి వింటుంటే ఎంతో గర్వంగా ఉంది. పిల్లలంటే మీ పిల్లలా ఉండాలి. నేను ఒకని కన్నాను. అడ్డగాడిద. వెళదామా? సరే సరే, మేము వెళ్ళొస్తాం. బాయ్ తల్లి. నేను చాలా కాల్స్ మాట్లాడాలి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడ చూసుకో. అందరూ వెళ్ళిపోయారా? ఇంకా కాఫీ పెట్టలేదా? పో మా, వెళ్ళి కాఫీ పెట్టిపో. ఇంకా షాంపూ తీసుకురాలేదా? స్నానం చేయని పో. వేసేసావు, ఇప్పుడు మళ్ళీ వేసి వద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోసారి. గట్టిగా అడగడం అంటే ఏంటి మామయ్య? గట్టిగా అడగడం అంటే ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు తప్పు చేశారు అని అడగాలి. అప్పుడే వాళ్ళు నెక్స్ట్ టైం తప్పు చేయడానికి భయపడతారు. అర్థమైందా? రే, నువ్వెలాగో బాగుపడలేదు, ఎందుకురా చిన్నపిల్లకి హింస నేర్పిస్తున్నావు? ఓ, గట్టిగా అడగడం కూడా హింసేనా? అమ్మా అభి, ఈయనకెందుకు కాఫీ? వెళ్ళిన చోటు పీకుల దాకా మింగుంటారు. ఇప్పుడు కాఫీ ఇచ్చి ఇంకా బలం పెంచుతున్నావా? రే, ఇది నా కూతురు ఇల్లు, మా అల్లు డబ్బు, నాకు కాఫీ తాగడానికి పూర్తి హక్కు ఉంది, వద్దడానికి నీకేం అర్హత ఉంది? ఓ, తప్పని గట్టిగా అడిగితే ఇప్పుడు హింస అంటున్నారా? సూపర్ గా ఉంది, సూపర్. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా ఆ వేస్ట్ ఫెలో గడికి కాఫీ ఇచ్చా? హలో, మీకంటే వేస్ట్ నేనేం కాదు, కింద పోయకుండా తాగండి. రండి మామయ్య, ఆడుకుందాం. రే, నువ్విలా అడ్డదిడ్డంగా మాట్లాడడం వల్లే మా అల్లుడు కూడా నువ్వు నచ్చడం లేదు. ఆ అబ్బాయికి నువ్వు నచ్చలేదంటే తర్వాత నువ్వు ఎవరికీ నచ్చవు. అవునవును, లేకపోతే ఆయన వాళ్ళక్క కలిసి నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చేస్తారు. అమ్మా అభి,
వీడు ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. రే పోరా. నా కూడా మీరు బొత్తిగా నచ్చలేదు. అయినా ఇప్పుడు నేను మీ ఇంటికి రాలేదు, నా చెల్లెలి ఇంటికి వచ్చాను. దానికి బావగారు ఏమంటారమ్మా? రే, ఆయన గురించి మాట్లాడడానికి నీకు కొంచెం కూడా అర్హత లేదు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండుంటే జరిగేదే వేరు. జాగ్రత్త పెదనాన్న. ఆయన రావడానికి ఇంకా 4 రోజులు పడుతుంది పెదనాన్న. అభి, వెళ్ళి ఎవరు చూడు. రెడీ, స్టార్ట్ చేద్దామా? టాన్ 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 టాన్. హాయ్, లోపలికి రండి. మీ డాడీ వచ్చారు. అల్లుడు గారు, రండి రండి. ఎలా ఉన్నారు మావయ్య? ఎలా ఉన్నావు బంగారం? బాగున్నాను. ఫోన్ చేసావా? రావడానికి 4 రోజులు అవుతుందన్నారు. ఏ ఇంటికి త్వరగా రాకూడదా ఏంటి? అందరూ వచ్చారని చెప్పింది, పని త్వరగా పూర్తయింది, అందుకే నేనే హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చేసాను. అందుకని ఇంత త్వరగా వచ్చేసారా బాబు? ఇందులో ఏముంది అత్తయ్య? ఈయన ఎప్పుడు వచ్చారు? ఈయన వచ్చారంటే ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. అయ్యో బాబు, వీడు నన్ను తీసుకెళ్లాడంటే నాకు వైద్యం చేసే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంటాడు. బాబు, మేము ఏం పుణ్యం చేసుకున్నామో తెలీదు. మీలాంటి మంచివారు దొరికారు. ఎంతైనా నేను పెద్దమావయ్యని, నా కోసం ఒంట్లో బాగోలేదని తెలియగానే సింగపూర్ నుంచి వెంటనే వచ్చేశారు. నాకు ఉన్నాడు ఒకడు దండగ. నాకు ఒంట్లో బాగోలేదని తెలియగానే తిన్నగా వైజాగ్ వచ్చి కూర్చున్నాడు. ఎందుకు మామయ్య విడదీస్తారు? మీరు నాకు తల్లిదండ్రులు లాంటి వారే. అలాగే మిమ్మల్ని చూస్తున్నాను. థ్యాంక్స్ బాబు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే బాబు. హలో. ఆయన వెళ్ళిపోయారుగా మమ్మీ. ఇంకా ఎందుకు బోన్లో ఇరుకున్న ఎలుకలా చప్పుడు చేస్తున్నారు? రే వెధవా, నేను ఏడుస్తున్నాను రా. ఏంటి ఏడుస్తున్నారా? ఏడిపించడమే తెలుసు అనుకున్నాను, ఏడవడం కూడా తెలుసా? మమ్మీ, ఈ మొహంలో ఒక్క ఎమోషన్ కూడా స్పష్టంగా చూడలేకపోతున్నామే. ఎలా వీరితో జీవించి కాపురం చేసి మమ్మల్ని కని. అమ్మా అవి, ఇంకా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళొస్తాను, ఓకేనా? గాజువాకులు ఏదో పనుందని చెప్పావుగా, పూర్తయ్యాక ఇంటికి భోజనానికి వచ్చి వద్దమ్మా. వాడి తాహతకి అక్కడే ఏదో ఒక బండిలో ఇడ్లీలు బజ్జీలు దొరుకుతాయి, వాడు అక్కడే తింటాడులే. పోరా, పో పో. ఆయనకే వడ్డించమ్మా, బాగా మింగుతారు. వస్తానమ్మా. ఏంట్రా చూపు, పోరా. అన్నయ్య, నా కోసం రావచ్చుగా ప్లీజ్. రే, భోజనానికి రారా? అమ్మా పర్వాలేదు, వస్తాను. వస్తానరా? నాకు వెళ్ళు వెళ్ళు. ఎలా ఉన్నాడో చూడు. వాడు వాడి అవతారం, నా కర్మ. నా కడుపును చెడబుట్టాడు. మొహం చూడు ఎలా ఉందో. ఓ పనికిమాలిన వెధవని కన్నావే. రే పెద్దోడా, మనం ఎంతో అదృష్టవంతులంరా. అబ్బాయి మేలిం బంగారం లాంటి వాడు సింగపూర్ నుంచి నా కోసం వెంటనే వచ్చేశారా? వచ్చిన వెంటనే మావయ్య నేను మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పారా? హలో, అనదర్ 5 మినిట్స్ ఫ్రమ్ నౌ. ఓకే, థ్యాంక్స్, బాయ్. ఏమండి, కాఫీ? థ్యాంక్స్. బిజీగా ఉన్నారా? లేదు, చెప్పు. ఉదయం 10 o'clock హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాం. ఓకే. మన ఒక 9 బయలుదేరితే కరెక్ట్గా ఉంటుంది. 9:30 నేను వెళ్తాను, సరేనా? అదే, ఆయన్ని హాస్పిటల్కి మీరు తీసుకువెళ్తానన్నారుగా. అవును కదా, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కరెక్టా? సర్వైవల్కి మేడం ఏదైనా ప్లాన్ చేశారా, లేక మనం ముష్టెత్తుకుందామా? అరవకండి, వాడు నిద్రపోతున్నాడు కదా. అయినా మీరే కదా తీసుకువెళ్తానని చెప్పారు, అందుకే అడుగుతున్నాను. అవును చెప్పాను, ఏదో ఇంటికి వచ్చారు కదా అని ఓ కర్టెసీ కోసం చెప్పాను. దాన్నే పట్టుకుని వేలాడతారా? అభి, నీకు చిన్నపిల్లలా వివరంగా చెప్పాలా ఏంటి? యూ నాట్ ఎల్కేజీ గోయింగ్ కిడ్, ఓకే? ఇందులో గోల్డ్ మెడలిస్ట్ టాపర్ ఒకటి, జస్ట్ అట్ అ వేస్ట్ మ్యాన్. నీకు కొంచెమైనా తెలుసా నా జాబ్ ప్రెషర్ ఎలా ఉంటుందో? వెళ్ళొచ్చిన ట్రిప్ గురించి మెయిల్ పంపిస్తున్నాను. ఇన్ మీన్ టైమ్ నా బ్యాచ్లు ఎవరు తప్పు చేసినా నేనే రెస్పాన్సిబుల్. ఈ టైంలో హాస్పిటల్ తీసుకెళ్ళమని నా బుర్ర తింటున్నావు. మీరు తీసుకువెళ్తానని చెప్పినందువల్ల వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అందుకే అడిగాను. ఇలా చూడాబి, వాళ్ళు ఎదురు చూడడం వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వే వాళ్ళకి నచ్చ చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదదులేసి నన్ను పని మానేసి రమ్మనకు. ఏం పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్స్.
నాకు 3 మినిట్స్ లో కాల్ ఉంది. వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి వెళ్ళు. ఎంతో మంచి స్వభావం రా. ఆ మన అభి వజ్రం అయితే ఆయన వైఢూర్యం. నేను కన్న గాడిద ఉన్నాడే వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. బాలాదూరు ఆ ఊళ్ళో అంతా బాగున్నారా? తాను ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాం. ఆ సరేరా నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. అభి వచ్చింది ఉంటాను. ఆ అభి రేపు ఉదయం నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అదేంటమ్మా మీ వారు వస్తానని చెప్పారుగా. అవును ఆయన చెప్పారు కానీ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు పెద్ద నాన్న. రేపు హాస్పిటల్కి వెళ్తే ఫోన్ కష్టం అవుతుంది కదా, అందుకే మిమ్మల్ని నేనే తీసుకువెళ్తాను. సరేమ్మా ఆయన పనులు చూసుకొని ఓ నువ్వు తీసుకువెళ్తే ఏంటి ఆయన తీసుకువెళ్తే ఏంటి, వస్తానని ఒక్క మాట చెప్పారుగా అదే నాకు సంతోషంగా ఉందమ్మా. ఇటువంటి బంగారం లాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. వచ్చేశాడు ఊరంతా తిరిగి ఆ వెధవ. వెళ్ళు తలుపు తెరువు. ఏమిటి మీరు మరీను? వెళ్ళమ్మా కరెక్ట్గా భోజనం టైంకి వచ్చేశాడు దున్నప్పుడు. హాయ్ హాయ్ హాయ్. ఏంటి మాబీ మమ్మల్ని చూడగానే సంతోషంగా రమ్మని పిలుస్తావనుకుంటే ఎవరు తెలియని వాళ్ళు చూసినట్టు చూస్తున్నావు. అదే లేదు వదిన, లోపలికి రండి. రండి అన్నయ్య. అత్తయ్య మామయ్య ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. సరే అత్తయ్య. ఓ మావయ్య ఇక్కడున్నారా? ఏంటి మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను కౌసల్య. ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? నమస్కారం. నా తమ్ముడి ఇంటికి నేను రావడానికి ఏంటి? ఎప్పుడైనా రావచ్చు, మరెవరైనా వస్తేనే సడన్ గా వచ్చినట్టు లెక్క. నేను చెప్పింది కరెక్టేనా? ఏమంటారు? కరెక్టే. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, అందుకే డాక్టర్ కి చూపించుకుందాం. తెలుసు, నేను అభి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను. ఆవిడ చెప్పారు మీకు ఒంట్లో బాగాలేదు, ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు అని. అంతా తెలుసు నాకు. అమ్మా కౌసల్య ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. సంతోషం. తమ్ముడు సింగపూర్ నుంచి వచ్చాడని తెలిసిన వెంటనే వాణ్ణి చూడాలని ఒకటే గొడవ, అందుకే వచ్చేసాం. తప్పదు కదా. ఆయన వచ్చినట్టు మీకు చెప్పారా? ఎందుకు చెప్పడు? అలా అడుగుతావే? నాకు చెప్పకుండా ఉంటాడా? వెళ్ళేటప్పుడే అక్క నేను వెళ్తున్నాను, నీకేం కావాలి, బావకేం కావాలి, పిల్లలకి ఏం కావాలని అన్ని అడిగాడు. పిల్లలు వెంటనే వాడికి పెద్ద లిస్ట్ కూడా చెప్పారు. ఎక్కడ ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాడు వాడు? రాడేంటి? రే సిద్ధు, సిద్ధు అక్క. రే ఎలా ఉన్నారా? బాగున్నాను రా. ఎలా ఉన్నారా? బాగున్నాను బావ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎలా చిక్కుపోయావు? సవ్యంగా వండి పెట్టట్లేదా తను? చూసుకుంటున్నాడు. అది అబద్ధం చెప్తుంది. తన అబద్ధం చెప్పదు. అంటే మావాడు అబద్ధం చెప్తున్నాడా? నా ఉద్దేశం అది కాదు. ఏం చేసారా? నేనేం చేయలేదమ్మా. చిన్న పిల్లల గొడవ వదిలేస్తే 2 నిమిషాల్లో వాళ్లే కలిసిపోతారు. దీని గొడవ అవి నువ్వు తీసుకెళ్ళు. లేవరా నాన్న. నూరా మనం వెళ్దాం. ఏం లేదురా చిట్టి నాన్న, వెళ్ళు. రే నువ్వు తోసావా వాణ్ణి? లేదమ్మా. నొప్పిగా ఉందా? ఏమైందమ్మా? ఏం లేదు. అదిరా రిత్విక్ వచ్చాడు రా. రిత్విక్ అదర్వాకి ఏమైందండి? ఏం లేదు. సరే రండి మా ఇంటికి వెళ్ళి ఆడుకుందాం. సరే పద వెళ్దాం. అదర్వారా ఇవ్వు మమ్మీ. బాయ్. బయటికి వెళ్ళి ఆడుకోపో. హాయ్ హాయ్ అభి. రండి రండి, ప్లెజెంట్ సర్ప్రైజ్, కూర్చోండి. పిల్లల్ని తీసుకువెళ్దామని వచ్చాను. దేర్ అప్స్టైర్స్, డోంట్ వరీ, ప్లీజ్ సిట్ డౌన్. Actually, I'm very surprised. For the first time, మా వాడు నన్ను మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నాడు, అది మీతో మాట్లాడుతున్నాడు. అండ్ ఆ రోజు పార్టీ పూర్తయి వెళ్ళిన తర్వాత కూడా మీ పిల్లల గురించి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. చే నేను మాట్లాడుతూనే ఉన్నాను. జస్ట్ లెట్ మీ గెట్ యు సమ్ జ్యూస్. వెయిట్, గివ్ మీ 2 మినిట్స్. ప్లీజ్. థ్యాంక్ యూ. మా ఇల్లు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? యాక్చువల్లీ నా ఇల్లు మాత్రమే కాదండి, నా లోకమే డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ ఫిల్డ్ విత్ మీ అండ్ రిత్విక్.
వన్ మినిట్. హలో, వద్దు రావద్దు. నువ్వు రిత్విక్ హాస్ ఎగ్జామ్స్, బిగ్ నో. నిజానికి మీరు ఒకటి గమనించారో లేదో నాకు తెలీదు, కానీ ఈ ఇంట్లో మాత్రం పూజారూమ్ అనేది లేదు. నాకు అందులో నమ్మకం లేదు. బట్ నేను విజయవంతంగా ఎలా ఉన్నాను అని అడుగుతున్నారా? సి, నేనెన్నో మోసాలు నా లైఫ్లో ఫేస్ చేసిన తర్వాత ఒక డిప్రెషన్లోకి దిగి ఏమీ అంతుపట్టక నేను చాలా ట్రావెల్ చేశాను. ఎన్నో ఫిలాసాఫికల్ బుక్స్ చదివాను అండ్ ఎన్నో మోటివేషనల్ స్పీకర్స్ టాక్స్ కూడా విన్నాను. బట్ ఏది కూడా డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ అదర్ దాన్ దిస్ వన్ బుక్. ఆ బుక్ పేరు వచ్చి సీక్రెట్ బై రుంజబాన్. అండ్ ఆ బుక్ నా లైఫ్లో నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను పాజిటివ్గా మార్చింది. ఐ వాస్ సో అమేజ్డ్ అండ్ ఐల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దాట్. మీరు ఖచ్చితంగా ఆ బుక్ చదవాలి, బికాస్ లైఫ్లో ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ సెలబ్రేషన్ ఇట్ విల్ బ్రింగ్. ఏంటి అవి? ఏం లేదు, ఇంతవరకు నాకు మీ మీద ఎటువంటి అభిప్రాయం లేకుండా ఉండేది. మరి ఇప్పుడు? ఏమైంది? ఏమిటిది? నీ ఫ్రెండ్ అను కొనిచ్చినట్టు ఆదిరా చెప్తోంది. అది తని కొనిచ్చింది, కానీ నేను వాళ్లేదు వదినా, ఊరికే తీసుకున్నాను. అంటే వాళ్ళు అంత తెలివైన వాళ్ళు, మనం వెర్రి వాళ్ళం కదా. పని మీద వచ్చిందట, మనం కలిసి ఎంతో కాలం అయింది, చూసి వెళ్దామని వచ్చాను అంతే.